దివ్యాంగుల సంక్షేమానికి ఆర్థికాభివృద్ధికి జిల్లా యంత్రాంగం నుంచి సంపూర్ణ సహకారం ఉంటుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రకటించారు ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డేతో కలిసి హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు దివ్యాంగులు ఆర్థికంగా ఎదగడానికి వారికి జీవనోపాధి ఇతర అవకాశాలు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం ప్రాతినిధ్యం అందుబాటులో ఉంటుందని వెల్లడించారు దివ్యాంగులు మనోధైర్యం కోల్పోకుండా దృఢ సంకల్పంతో విద్యను అభ్యసించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు మానసికంగా దివ్యాంగులు ఉత్సాహంగా అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని ఏకాగ్రత పట్టుదలతో ఇతరులకు ధీటుగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు దివ్యాంగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాన్ని కృషి చేస్తారని జిల్లా కలెక్టర్ తెలిపారు కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే మాట్లాడుతూ దివ్యాంగుల సౌకర్యార్థం జిల్లాలోని ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేకంగా ర్యాంపు నిర్మించడం జరిగిందన్నారు దివ్యాంగులు పోలీస్ స్టేషన్కు ఫిర్యాదు చేయడానికి వస్తే వారి ఫిర్యాదును స్వీకరించి ఆ తర్వాత చర్యలు వెంటనే తీసుకునేలా సిబ్బందికి ఆదేశాలు జారీ చేస్తామన్నారు దివ్యాంగులు కించపరిచే వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని ఎస్పీ ప్రకటించారు జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం అడిషనల్ డిఆర్డీఓ మదన్మోహన్ రవికుమార్ ఏపీఓ పాపారావు దివ్యాంగు